సర్వాంతరగామి దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తూ మీ వాక్యాన్ని వెల్లడిపరుస్తుండగా ప్రతి హృదయాన్ని తట్టి దర్శించి వెలిగించి మీ యొక్క రాజ్యం వైపు ఆకర్షించమని యేసు పరిశుద్ధ నామని అడిగి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుకా గారు, ప్రభుకుమార్, కీర్తి, జ్యోతి, యనమల కుదురు గ్రామము, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. కావున ప్రేక్షకులు ప్రజిత్ కొరకు, అతని ఆరోగ్యం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాము. అలాగే శ్రీమతి మిరియాల రేణుకా గారు కంటి ఆపరేషన్ చేయించుకున్నారు, మరి వీరు యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. వీరు శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారి యొక్క మూడవ కుమార్తె అయి ఉన్నారు. శ్రీమతి కీర్తి చేసులు అర్జా శకుంతలమ్మ గారు దేవుని సంఘంలో సుమారు 60 సంవత్సరాలు సేవకురాలుగా పనిచేసి 25/2/2019 నందు ప్రభునందు నిద్రించారు. కావున ప్రేక్షకులు ఈ కుటుంబం కొరకు, అలాగే మిరియాల రేణుక గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి వర్ధిల్లజేయునుగాక. ఈ దిన మనం మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు 32వ భాగాన్ని మనము ధ్యానించుకునబోతున్నాం. గత వారములో మనము పరిశుద్ధాత్మ కార్యములు 31వ భాగంగా అపొస్తల కార్యములు 20:28-38 ధ్యానించుకున్నాం. అందులో పౌలు యొక్క మరి వీడుకోలు అని మనము నేర్చుకున్నాం. మరి ఈరోజు 21వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ 21వ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించారు. మొదటి భాగము 21:1-7, ఇందులో పౌలు యొక్క వాడ ప్రయాణం యెరూషలేమునకు. అలాగే 21:8-18, ఇందులో పౌలుకు సంభవించబోయే శ్రమలను గూర్చి అగబు అనే ప్రవక్త ప్రవచించడాన్ని మనము చూస్తాము. 3వ భాగము 21:19-26, ఇందులో చెప్పబడింది ఏమిటంటే శ్రమలను ముందుగా గుర్తెరిగిన వాడై యూదా ఆచారములను నెరవేర్చుటలో పౌలు ప్రజ్ఞతను కనపరిచాడు. అలాగే 21:27-40 గల భాగంలో యూదుల చేతను రోమీల చేతను ప్రమాదములో పడడాన్ని గురించి ఇక్కడ వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాము. కనుక ఈరోజు మనము పరిశుద్ధాత్మ కార్యములు 32వ భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. 21:1-7. మేము వారిని విడిచిపెట్టి వాడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును, మరునాడు రోదుకును, అక్కడ నుండి పతరకును వచ్చితిమి. అప్పుడు ఫీనికేకు వెళ్ళబోచున్న ఒక వాడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి. కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమతట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ వాడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేము అక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమైపోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణపు వెలుపల వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును
సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకుంటమే. అంతటా మేము ఓడ ఎక్కితిమి. వారు తమ ఎండ్లకు తిరిగి వెళ్ళిరి. మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలిమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినం ఉంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి ఏడుగురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు మేము వారిని విడిచిపెట్టి వాడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రోదుకును అక్కడి నుండి పతరకును వచ్చి తిమి. మేము అన్నప్పుడు ఇక్కడ మనకు ఒక విషయము మరి బోధపడాలి. ఏమిటంటే మేము ఈ అపోస్తల కార్యముల గ్రంథాన్ని రచించిన రచయిత ఎవరు అని మనం నేర్చుకున్నాం. అలాగే లూకాసు వార్తను రచించిన రచయిత ఎవరు అని మనం నేర్చుకున్నాం. వైద్యుడైన లూకా లేదా డాక్టర్ లూకా. ఇక్కడ మేము అని అంటున్నప్పుడు ఎవరున్నారు ఇప్పుడు పౌలుతో పాటు ఈ మిషనరీ ప్రయాణంలో, ఈ మూడవ మిషనరీ ప్రయాణంలో పౌలుతో పాటు లూకా కూడా ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. కనుక ఇక్కడ సింగులర్ నేమ్ కాదు, ప్లోరల్ అనగా బహువచనము వాడబడుతుంది. మేము ఐ అన్నదానికి ఉయి అన్నదానికి తేడా ఉంది. ఉయి అంటే మనము లేదా మేము. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రోదుకును అక్కడ నుండి పతరకును వచ్చితిమి. ఎక్కడెక్కడికి వెళ్ళామంటున్నాడు? అక్కడ ఎఫెస్సులో వారిని విడిచిపెట్టి, ఎవరిని విడిచిపెట్టారు వీళ్ళు? ఎఫెస్సు సంఘముతో పౌలు 20వ అధ్యాయంలో మరి 28 నుండి 38 వరకు వచనాల వరకు గల భాగంలో ఎఫెస్సు సంఘముతో మాట్లాడాడు. అనేక విషయాలను, జాగ్రత్తలను వారికి హెచ్చరించి అనేక విషయాలను వారికి బోధించాడు. అక్కడ వారిని విడిచిపెట్టి అనగా ఎవరిని విడిచిపెట్టారు వీళ్ళు? ఎఫెస్సు సంఘమును విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రోదుకును అక్కడ నుండి పతరకును వచ్చితిమి. మరి ఒక్కొక్క పట్టణము దాటి వస్తున్నారు. ముందు కోసుకొచ్చారు, తర్వాత మరుసటి దినమున, రెండవ దినమున రోదుకొచ్చారు, మూడవ దినమున పతరకు వచ్చినట్లుగా ఉంది. అప్పుడు ఫినికియకు వెళ్ళబోచున్న ఓడను చూచి, ఇప్పుడు ఫినికియ వైపు ఇంకో ఓడ వెళ్తుంది, దాన్ని చూచి దాన్ని ఎక్కి బయలుదేరి తిమి కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. కుప్రలో ఏం జరిగిందో మనం చూసాం. కుప్రలో కొన్ని అద్భుతాలు జరిగాయి. కనుక కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. ఇప్పుడు సిరియా, ఏ సిరియా ఇది? అంతియోకయలో ఉన్న సిరియా. సిరియాలు రెండని మనం చెప్పుకుంటున్నాం. ఒకటి మొట్టమొదటిది అంతియోకయలో ఉన్న సిరియా, రెండవది పిసిదియాలో ఉన్నటువంటి సిరియా. కనుక ఇది ఇక్కడ మనకు కనబడేది అంతియోకయలో ఉన్న సిరియా. ఈ సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగాము, తూరులో దిగాము. అక్కడ ఓడ ఎక్కి సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మరి తూరు పట్టణస్థురాలు, లూదియా తూరు పట్టణస్థురాలు, మరి ఆమె ఫిలిప్పీ సంఘానికి చెందింది. అక్కడ ఓడ ఎక్కి సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. ఇంకా అక్కడ 7 రోజులు తూరులో ఉన్నారు. నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. వీళ్ళు ఉంటున్నారు అంటే విడివిడిగా ఉండట్లేదు. వీళ్ళు
సంఘముతో మమేకమై ఉంటున్నారు, ఎక్కడున్నా ప్రార్థనలో ఉంటున్నారు. అప్పుడు కొంతమంది ప్రవచించారు ఆత్మ ద్వారా, నీవు యెరూషలేములో కాలు పెట్టడానికి వీలు లేదని ఆత్మ బోధిస్తున్నాడు. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణం వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. ఎక్కడ జరిగింది ఇది? తూరులో. ఆ లూదియా ద్వారా, మరి ఆమె కుటుంబం ద్వారా గొప్ప సంఘము ఏర్పడింది. ఇక్కడ ఈ సంఘము వాళ్ళు ఎంత ప్రేమ చూపించారంటే, భార్యలతో పిల్లలతో వీళ్ళను సాగనంపుతున్నారు, పట్టణపు వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకుంటేమి. ఎఫెసులోనికి వెళితే వాళ్ళందరూ మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారు, వాళ్ళందరూ ఏడ్చారు, అందరూ మోకరించి ప్రార్థన చేశారు. ఇక్కడ తూరు పట్టణానికి వస్తే వీళ్ళు కూడా మోకాళ్ళుంచి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ పౌలును సాగనంపుతున్నారు. అంతటా మేము ఓడ ఎక్కి తిమి వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలిమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినం ఉంటేమి. తూరులో సంగపు వారిని దర్శించారు. సంగపు వారు వీరికి కొన్ని పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనాలు చెప్పారు. వాళ్ళు భార్యా పిల్లలతో వీళ్ళని సాగనంపారు. ఆ తర్వాత తూరు ప్రయాణం ముగించుకొని వీళ్ళు తొలిమాయికి వచ్చారు. అక్కడ ఒక దినం ఉన్నారు సహోదరులను కుశలమడిగి. అంటే తొలిమాయిలో కూడా సంఘం ఉన్నది. పౌలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంఘము నాటి దినాల్లో ఏర్పడింది. అది దేవునికి గొప్ప మహిమ. సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినం ఉంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి, ఇప్పుడు 8 నుండి 18 వరకు అగబు ప్రవక్తను గురించి మనము చూస్తాం. చూడండి, మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి 7 ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. ఈ కైసరయ పట్టణములో ఇంతకుముందు ఒక వ్యక్తిని చూశాం. ఎవరు అతను? కొర్నేలి. ఇటలీ పట్టాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలి ఎక్కడ ఉన్నాడు? కైసరయలో కాపురం ఉన్నాడు. పేతురు వెళ్ళి అతనికి సువార్తను ప్రకటించినప్పుడు అతను అతనింటి వారందరితో బాప్తిసం పొందాడు. అక్కడ కూడి వచ్చిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఇక్కడ పౌలు మరి ఒకసారి కైసరయకు వచ్చాడు. ఇక్కడ ఫిలిప్పు అనే సువార్తికుడు ఉన్నాడు. ఆ 7 అపొస్తల కార్యం 6 7 పరిచారకులను వారు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు వాళ్ళు? స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పరిమెనాసు, అంతియోకవాడైన నికోలాసు అని వారిని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్లలో ఒకడైనటువంటి ఫిలిప్పు ఈ కైసరయలో కాపురం ఉన్నాడు. అతనికి 4 కుమార్తెలు ఉన్నారు. 4 కూడా ప్రవచించువారు అని ఇక్కడ వ్రాయబడింది. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అక్కడ అనేక దినములు ఫిలిప్పు ఇంటిలో వారు ఉన్నారు. సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అగబు అనే ఒక ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త వచ్చి ఏమని చెప్తున్నాడు? అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళును కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతునని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. అంటే యెరూషలేములో పౌలుకు శ్రమలు పొంచి ఉన్నాయి. పౌలు శ్రమల్లో పడబోతున్నాడు. కనుక మరి ఇలాగ ఈ మనుషుడికి జరగబోతుందని
పౌలు నడికట్టు తీసుకొని ఇతను కట్టుకొని మరి ప్రవచించడం మొదలుపెట్టాడు. ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారిని యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకుంటేమి కానీ, పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. మీరెందుకయా నన్ను నిరుత్సాహపరుస్తారు? మరి నేను యెరూషలేములో బంధించబడటమే కాదు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే పౌలుకు భార్య లేదు, పిల్లలు లేరు, కనుక పౌలు సువార్త నిమిత్తము త్యాగము చేయువాడుగా ఉన్నాడు. ఏ కార్యము చేయడానికైనా అతడు సిద్ధముగా ఉన్నాడు. అంటే చనిపోవడానికి కూడా పౌలు సిద్ధముగా ఉన్నాను అని వీరితో చెప్తున్నాడు. అతడు ఒప్పుకొన నందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటేమి. ఆ దినములైన తర్వాత మాకు కావలసిన సామాగ్రి తీసుకొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరయ నుండి కొందరు శిష్యులు, మొదటి నుండి శిష్యులుగా ఉండిన కుప్రీడైన నాసోను ఇంట మేము దిగవలనను ఉద్దేశంతో అతన్ని వెంట పెట్టుకొని మాతో కూడా వచ్చిరి. ఇప్పుడు ఏం జరిగింది? ఆ దినముల తర్వాత మేము సామాగ్రిని కొంత తీసుకొని యెరూషలేముకి వెళ్ళాము. అక్కడ కొందరు శిష్యులు, మొదటిగా శిష్యుడిగా కుప్రీడైన నాసోను మేము దిగవలన ఉద్దేశంతో అతన్ని వెంట పెట్టుకొని మాతో కూడా వచ్చిరి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకొని మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చిండగా పౌలు మాతో కూడా యాకోబునద్దకు వచ్చాను. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను. వారు విని దేవుని మహిమపరిచేతను చూచి, సహోదరుడా, యూదుల్లో విశ్వాసులైన వారు ఎన్నో వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రం మీద ఆసక్తి గలవారు. అన్ని జనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదు అనియు, మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పటం వలన వారందరూ మోషేను విడిచిపెట్టవాలని నీవు బోధించున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానం విని ఉన్నారు. కావున మనమేమి చేయదము, నువ్వు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వీరిని వెంట పెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షవరం చేయించుకున్నట్టుకు వారికి అయ్యడి తగులు పేడి పెట్టుకున్నాము. అప్పుడు నిన్ను గూర్చి తాము విని వర్తమానం నిజం కాదని నువ్వు ధర్మశాస్త్రం కైకొని యథావిధిగా నడుచుకొనిచున్నావని తెలుసుకుందరు. అయితే విశ్వసించిన అనజలను గూర్చి వారి విగ్రహములు అర్పించిన వాడి రక్తమును గొంతు పిసుగు చంపిన దాన్ని జారత్వమును మానవలసిందని నిర్ణయించి వారికి వ్రాస్తున్నామని చెప్పిరి. అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించే వరకు శుద్ధ దినములు నెరవేర్చుదామని తెలిపెను. ఇక్కడ పౌలు యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేమునకు వచ్చి యాకోబును కలుసుకున్నాడు. ఈ యాకోబు ఏ యాకోబు? యోహాను సహోదరుడైన యాకోబు కాదు. యోహాను సహోదరుడైన యాకోబు అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మరి మనం చూసినప్పుడు హేరోదు యాకోబును ఖడ్గముతో చంపించాడని మనం చూస్తాం. మరి ఈ యాకోబు ఏ యాకోబు అంటే యేసు క్రీస్తు సహోదరుడైన యాకోబు. ఈ యాకోబు మరి ఏమని చెప్తున్నాడు అంటే, అయ్యా మరి మీరు వచ్చారు మంచిది, మరి ఇటు యూదులలో నుండి క్రైస్తవులుగా మార్చబడిన వారు చాలామంది ఉన్నారు, దేవుణ్ణి నిష్కళంకముగా ఆరాధిస్తున్నారు. అయితే అన్య జనులలో నుండి ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారము చొప్పున నడవకూడదనియు నీవు చెప్పటం వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించున్నట్లు వీరు నిన్ను గూర్చి వర్తమానం విని ఉన్నారు. ఇక్కడ యూదులలో నుండి క్రైస్తవులుగా కన్వర్ట్స్ అవుతున్నారు, రెండవదిగా అన్య జనులలో నుండి యూదుల్లోనికి మార్చబడే వారిని ప్రోసలైట్స్ అంటాం. వీళ్ళు అన్య జనుల్లో నుండి యూదులుగా మార్చబడినటువంటి అన్యులు, యూదుడు అవ్వాలంటే యూదులు ఏం పెట్టారు వీళ్ళకి? ఒక ఆచారం పెట్టారు, మీరు ఎవరైనా మా మతాన్ని స్వీకరించాలంటే
నిస్సందేహంగా స్వీకరించవచ్చు, కానీ మీరు ఒకటి చేయాలి. అదేమిటంటే సున్నతి మాత్రం ఆచరించాలి. మీరు సున్నతి అనే ఆచారమును పాటిస్తే మీరు యూదా మతంలోనికి రావచ్చును అని చెప్పి వారికి ఒక నియమాన్ని పెట్టారు. అంచేత వారందరూ ఎవరైనా అన్యజనుల్లో నుండి యూదుల్లోనికి మార్చబడాలంటే వారు కూడా సున్నతి చేయించుకొని మోషే ధర్మశాస్త్ర ప్రకారము సున్నతి చేయించుకొని యూదా మతాన్ని స్వీకరించేవాళ్ళు. వాళ్ళని ప్రోసెలైట్స్ అన్నారు. మరి ఇక్కడ నీవు సున్నతి చేయనవసరం లేదని, మోషే యొక్క ధర్మశాస్త్రమును పాటించనవసరం లేదని నీవు బోధించినట్లు వారు విన్నారు. ఇప్పుడు మీరు యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశించాలంటే ఇటు యూదులు నీకు ఆటంకముగా ఉన్నారు, ఇటు అన్యజనుల నుండి వచ్చిన వారు ఆటంకంగా ఉన్నారు, కాబట్టి నీవు మేము చెప్పినట్టు చేయండి. మరి నలుగురు మనుషులు మా దగ్గర ఉన్నారు, వాళ్ళు మొక్కుబడి చేసుకోవాలనుకుంటున్నారు. మరి యూద ఆచారం చొప్పున నాజీరు చేయబడిన వారు క్షౌరము చేయించుకోవడానికి వీల్లేదు, కానీ ఎవరైనా మొక్కుబడి చేసుకుంటే తల వెంట్రుకలు కత్తిరించుకోవచ్చు. కాబట్టి ఈ నలుగురిని తీసుకొని మరి నువ్వు కూడా మొక్కుబడి చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి మేము మోషే ధర్మశాస్త్రమును పాటిస్తున్నాము, దానికి వ్యతిరేకులము కాదు అని చెప్పి వారిని నమ్మించేలాగా నీవు ఈ ప్రక్రియ చేయాలి. ఈ నలుగురు మనుషులకు అయ్యే తగులుబడి లేదా ఖర్చు కూడా నువ్వే పెట్టుకోవాలి అని చెప్పి పౌలుకి చెప్పినప్పుడు అతడు ఒప్పుకున్నాడు. అతడు నలుగురు మనుషుల్ని వెంటబెట్టుకొని మరి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి మరి శుద్ధి చేసుకొని తల వెంట్రుకలు కత్తిరించుకొని ఆ నలుగురికి అయ్యే తగులుబడి కూడా తానే పెట్టుకొని శుద్ధ దినములు అంటే తలక్షవరము చేయించుకున్న తర్వాత 7 దినములు మరి వాళ్ళు ప్రతి దినము దేవాలయానికి వచ్చి మరి అక్కడ ఉన్న ఆచారాలు పాటించాలి. మరి గువ్వలైతే గువ్వలు, పావురాలు, గొర్రె పిల్లను, వెండి బంగారం సమర్పించాలి. మరి వీటిని ఈ 7 దినములు వీరు ఆచరించాలి. పౌలు ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఇకపోతే మనము 21వ అధ్యాయము మరి 27 నుంచి 40 వరకు మనం ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యూదుల చేత రోమీల చేత పౌలుకు కొంచెము ప్రమాదము పొంచి ఉన్న విషయాన్ని గురించి చెప్పుచున్నాడు. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములు అతన్ని చూచి సమూహము అంతటినీ కలవరపరిచిరి. అతనిని బలవంతముగా పట్టుకొని ఇశ్రాయేలీలారా సహాయం చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే, మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచినాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫేసియుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణములో అంతకుముందుగా వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయములోనికి అతన్ని తీసుకొని వచ్చినని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయములో నుండి అతన్ని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారు అతన్ని చంపవలనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చెను. వెంటనే అతడును సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకొని వారి యొద్దకు పరిగెత్తి వచ్చెను. వారు పై అధికారి సైనికులకు రాను వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని 2 సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు, ఏమి చేసిన అడుగా, సమూహంలో కొందరు ఇలాగు కొందరు అలాగు కేకలు వేచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించను. పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతన్ని మోసుకొని పోవాల్సి వచ్చెను. ఏలైనగా వారిని చంపమని జనసమూహము
కేకలు వేయచ్చు వెంబడించను. వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనయుండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకు అతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 400 మంది మనుష్యులను అరణ్యమునకు వెంట పెట్టుకుని పోయిన ఐగుప్తుడు నీవు కావా అని అడిగాను. అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సువాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులలో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పాను. అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలువబడి జనులకు సేసాయిగా చేశాను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు ఎబ్రీ భాషలో ఇట్లనెను, సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు, సమాధానము నాలకించుడి. అతడు ఎబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండి అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగాను. ఈ 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, 27 నుంచి 40 వరకు చూసినప్పుడు, ఇప్పుడు పౌలు మొక్కుబడి చెల్లించిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి అతన్ని చూచి అంటున్నాడు, ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూచారు, సమూహమును కలవరపరిచారు. అయ్యా, రండి రండి, మరి ధర్మశాస్త్రానికి విరోధముగా మాట్లాడుతున్నాడు, అంతటిని బోధించిన మనుషుడు వీడే అని చెప్పి కలవరపరిచినప్పుడు అక్కడ గొప్ప గలిబిలి కలహము ప్రారంభమైంది. ఎఫెసీడైన త్రోఫీము ఇతడు గ్రీస్ దేశస్తులను తీసుకొని వచ్చి మన స్థలమును అపవిత్రపరుస్తున్నాడు అని చెప్పి చెప్పినప్పుడు పట్టణమంతా గలిబిలైపోయింది. అంతటా జనులు గుంపులుగా పరిగెత్తుకొని పౌలను పట్టుకొని దేవాలయంలో నుండి అతన్ని ఈడ్చుకొని వెంటనే తలుపులు మూయబడెను. అప్పుడు పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చిన అప్పుడు సైనికులు వచ్చారు. సైనికులు పౌలు వెంటబెట్టుకొని పరిగెత్తుకొని వచ్చాను. సైనికులు రాణు వారిని చూసి పౌలను కొట్టుట మాన్రి, ప్రజలేం కొడుతున్నారు, ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి, ఒకవైపు గలిపిలు ఒకవైపు సైనికులు పౌలను కొడుతున్నారు. ఇంతలో పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని 2 సంఖ్యలతో బంధించమని, ఇతను అరెస్ట్ చేయండి అని చెప్పాడు. అప్పుడు అరెస్ట్ చేస్తే ఆవిడ కొట్టడానికి లేదు. అప్పుడు అరెస్ట్ చేసి మరి అతన్ని ఎత్తుకొని వచ్చారు. అప్పుడు పౌలుతో ఆ సైన్యాధికారితో అంటున్నాడు, నేను నీతో ఒక మాట మాట్లాడొచ్చునా అని అధికారి అన్నాడు. మాట్లాడండి, మీ గ్రీక్ వచ్చా అంటే వచ్చు. మరి 400 మంది మనుషుల్ని ఇంతకుముందు ఎంట పెట్టుకొని పోయిన ఆ ఐగుప్తుడు నీవేనా అంటే, నేను కాదయ్యా, నేను తార్సులో పుట్టినటువంటి కిలికియాలోని తార్సులో జన్మించిన యూదుడనయ్యా, ఆ గొప్ప పట్టణ పౌరుణ్ణయ్యా అని చెప్పి మెట్ల మీద నిలబడి చేసైగ చేసి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఎబ్రీ భాషతో పౌలు మాట్లాడడం ప్రారంభించాడు. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, మనోహరుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ఇంతవరకు ఆలకించిన టీవీ శ్రోతలందరిని ఆశీర్వదించి, అయా రాబో దినాల్లో ప్రతి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, ఆశీర్వాదములు పరలోకము నుండి కుమ్మరించమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము ఆ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని యొద్ద నుండివచ్చు అన్యోని సహవాసమైన సన్నిధి మూలోకముల సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యం శ్రద్ధగా ఆలకించిన ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ ఆయన కృప సదాకాలం తోడయుండి ఆదరించి దీవించి వర్ధిల్లజేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులు సర్వం నాశనం, యేసు నామునికి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనములు. ప్రభు చిత్తమైతే వచ్చేవారం అందరము కలుసుకుందాం ఇదే సమయానికి. అందరికీ వందనాలు.